ओके, गुड मॉर्निंग स्टूडेंट्स. टुडे वी आर डिस्कसिंग अबाउट द न्यू चैप्टर पेयर ऑफ स्ट्रेट लाइंस. ओके, लास्ट क्लास लो मैं स्ट्रेट लाइंस गुरिंच नेर्चुकुन्नाम. आ स्ट्रेट लाइंस लो डिफरेंट फॉर्म ऑफ स्ट्रेट लाइंस, स्लोप पॉइंट फॉर्म अनी, इंटरसेप्ट फॉर्म अनी, नार्मल फॉर्म अनी, कार्टेशियन फॉर्म, पैरामेट्रिक फॉर्म अनी, आ तर्वात कोन्नि एंगल बिटवीन टू लाइंस, डिस्टेंस बिटवीन टू पैरलल लाइंस. ओके, सो नेक्स्ट फूट ऑफ द परपेंडिकुलर थ्योरम, इमेज थ्योरम, నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేవి లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఓకే, దానికి రిలేటెడ్గా ఎక్స్టెండ్ చేసి సో నౌ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ పదంలోనే ఉంది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పేర్ అంటే ఏంటి, ఏవైనా రెండు వస్తువులని కలిపితే పేర్ అంటాం. ఓకే, జత ఓకే, పేర్ అంటే జత అనమాట. ఇప్పుడు కళ్ళజోళ్ళు, చెప్పులు, వీటన్నిటిలో ఏముంటాయి, రెండు ఉంటాయి కదా, వాటిని సో పేర్ అంటారు. పేర్ అంటే దట్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ టూ. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఈజ్ కాల్డ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఈజ్ కాల్డ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఈ చాప్టర్లో మనం వచ్చేసరికి యాంగిల్ బిట్వీన్, ఓకే, దీంట్లో మనకి హోమోజీనియస్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అనేవి రెండు ఉంటాయి ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ అవి టూ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఈజ్ కాల్డ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, ఆ కాంబినేషన్ ఆఫ్ రెండు స్ట్రైట్ లైన్స్ని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటారు. సో ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అని ఒక టైప్ ఆఫ్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని ఇంకో టైప్ ఆఫ్ ఈక్వేషన్ రెండు ఉంటాయి. ఆ రెండింటి గురించి సాల్వ్ చేస్తాం. ప్లస్ యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ ఓకే యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ ఒకటి చూస్తాం. నెక్స్ట్ కండిషన్ ఫర్ ఏ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై అనేవి కొన్ని టాపిక్స్ దీంట్లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఇప్పుడు ఒక టూ లైన్స్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ ద లైన్స్ so l1 is equal to a1x plus b1y plus c1, okay, is equal to 0. so id equation 1 anukunte next inko line l2 anukundam, adi a2x plus b2y plus c2 is equal to 0. id equation 2 anukunte okay, so id equation 1, id equation 2, id l1 line, id l2 line anukunte oka point p x1, y1 ఈ లైస్ ఆన్ l1 ఇస్ ఈక్వల్ టు 0 అండ్ l2 ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ టూ లైన్స్ మీద ఈ పాయింట్ p అనేది లైస్ ఉందనుకుంటే సో ద పే అంటే ఈ రెండింటి మీద ఉంది కదా, దేర్ ఫోర్ p లైస్ ఆన్ బోత్ లైన్స్ L1 and L2. So, which implies L1, L2 is equal to 0. So, L1, L2 అనేది given pair of straight lines అవుతుంది. అది ఎలా అంటే, సో ఇప్పుడు L1 ఈక్వేషన్ ఏంటి, A1X plus B1Y plus C1 is equal to 0. And A2X plus B2Y plus C2 is equal to 0. ఇది L1, L2 అనుకున్నాం. సో ఇప్పుడు L1, L2 is equal to 0 అంటే A1X plus B1Y plus C1 into A2X plus B2Y plus C2 is equal to 0. సో ఈ పాయింట్ P అనేది L1 మీద ఉంటుంది, సో L2 మీద ఉంటుంది. ఆ రెండింటి మీద ఉంటుంది కాబట్టి ద పాయింట్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ మీదే ఉండాలి ఖచ్చితంగా. సో దాన్ని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ A1X ప్లస్ B1Y ప్లస్ C1 ఇంటూ A2X ప్లస్ B2Y ప్లస్ C2. సో దిస్ రిప్రజెంట్స్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్. సో ఇది మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ L1 L2 ఇజ్ ఈక్వల్ టు 0 ఇస్ రిప్రజెంట్స్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, సో ఇది ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం, సో దీన్ని ఈక్వేషన్ 3 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ax square
plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. So దీన్ని ఈక్వేషన్ 3ని మనం ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నింటిని మల్టిప్లై చేసాం అనుకోండి, ఏ వన్ ఏ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్, సో ఏ వన్ ఏ టూ ఎక్స్ స్క్వేర్, ఏ వన్ బి టూ ఎక్స్ వై, నెక్స్ట్ ఏ వన్ సి టూ ఎక్స్, అట్లా వస్తుంది అనమాట. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ 3 3 అంటే 9 టర్మ్స్ వస్తాయి మనకి. ఆ 9 టర్మ్స్ అవన్నీ రిడ్యూస్ చేసి ఈ ఫామ్లో రాసుకోవచ్చు మనం, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ 2 జీ ఎక్స్ ప్లస్ 2 ఎఫ్ వై ప్లస్ సి. సో దిస్ ఈజ్ రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనమాట. ఈ ఈక్వేషన్ అనేది మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని జనరల్గా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. సో ఇప్పుడు ఈ పార్ట్ వైట్కి తీసేసామంటే దట్ మీన్స్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనం అంటే వితౌట్ కాన్స్టెంట్స్, కాన్స్టెంట్స్ లేకుంటే, కాన్స్టెంట్స్ లేకుండా ఉన్న టర్మ్స్ని మనం తీసుకుంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటారు. సో నెక్స్ట్ డెఫినేషన్లో చూద్దాం అది ఎలా ఉంటుందో. సో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే L1 L2, సో కాంబినేషన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఇస్ కాల్డ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనమాట. కోవిడ్ వల్ల మనకి ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నుంచి కొంత సిలబస్ అనేది డిలీట్ చేయడం జరిగింది. అది పేజీ నెంబర్ టెక్స్ట్ బుక్లో నుంచి పేజీ నెంబర్ 91 to 97 అనమాట. సో దాంట్లో ఇంక్లూడింగ్ ప్రూఫ్ ఆఫ్ ఆల్ థీరమ్స్, దీంట్లో మనం డిస్కస్ చేసే థీరమ్స్ యొక్క ప్రూఫ్స్ అనేవి మనం డిస్కస్ చేయాల్సిన లేదు. సో వాటిని అన్నింటినీ డిలీటెడ్ సిలబస్లో ఇచ్చారు, అంటే ఆ సిలబస్లో నుంచి డిలీట్ చేశారు. ప్లస్ ఎక్సర్సైజ్ 4 కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో థీరమ్ స్టేట్మెంట్స్ చూసుకొని, ఫార్ములాస్ చూసుకొని డైరెక్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒకటి రెండు ప్రాబ్లమ్స్ చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎన్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్, x and y is said to be homogeneous equation of degree n in x and y. సో ఆ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏ నాట్ వై పవర్ ఎన్ ప్లస్ ఏ వన్ వై పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ టూ వై పవర్ ఎన్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ త్రీ వై పవర్ ఎన్ మైనస్ త్రీ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏ ఎన్ మైనస్ వన్ వై పవర్ వన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏఎన్ ఎక్స్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. సో వేర్ ఏ1 ఏ2 అండ్ సో ఆన్ ఏఎన్ ఆర్ రియల్ ఇన్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ ఎన్ ఇన్ ఎక్స్ అండ్ వై. ఓకే, సో దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. ఏ నాట్ వై పవర్ ఎన్, సో ఇది రియల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాయి, ఏ1 ఏ2 ఏఎన్ అనేవి. సో మన ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మనకి ఆ ఈక్వేషన్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఉంది. సో నోట్ ఏంటంటే, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇండికేట్స్ ఆఫ్ ఇఫ్
the sum of indices of x and y in all terms is not the same as the equation, then the equation is called non-homogeneous equation. Okay, so ఈ సమ్ ఆఫ్ ఇండిసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నీ యాడ్ చేసాం కదా, సో టర్మ్స్ ఈజ్ నాట్ సేమ్, అవన్నీ సేమ్గా ఉండకపోతే దెన్ ద ఈక్వేషన్ ఇస్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. అంటే ఇందాక మనం రిప్రజెంట్ చేసిన లైన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. సో ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ను చూద్దాం. అంటే అది ఎలా ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ 2fy plus c is equal to 0. So, అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై అనేవి సేమ్గా ఉండవు కాబట్టి సో దాన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. ఇండిసెస్ అంటే ఇది ఏబిసి, ఏబి, సో వీటిని ఇండిసెస్ అంటారు. ఓకే, అవి సేమ్గా లేవనుకోండి, దాన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. అదే సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. Homogeneous equation in x and y. So ఇది ax square plus 2hxy plus b square. So దీన్ని general form of second degree homogeneous equation అంటారు. Second degree అంటే ఇచ్చిన ఈక్వేషన్స్లో పవర్ను బట్టి మనం డిగ్రీ అనేది డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉందనుకో, దాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఇప్పుడు పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి అంటే దాన్ని సెకండ్ డిగ్రీ అని అంటారు. ఓకేనా, ద పవర్ రిప్రజెంట్స్ ద డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ కూడా ఎంత డిగ్రీ అని ఎందుకన్నారంటే ది హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఎన్ ఉంది. సో హైయెస్ట్ పవర్ ఎన్ ఉంది కాబట్టి దాన్ని ఎంత డిగ్రీ ఈక్వేషన్ అని అంటారు. సో హోమోజీనియస్ ఈక్వేషన్లో ఇండిసెస్ అనేవి సేమ్గా ఉండదు, సమ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై యొక్క ఇండిసెస్ సమ్ చేస్తే సేమ్గా ఉండకపోతే దాన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. సో ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ జనరల్ ఫామ్. అంటే ఈ ఇండిసెస్ అనేవి, సమ్ ఆఫ్ ద ఇండిసెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, సమ్ ఆఫ్ ది ఈక్వేషన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్, నోట్ నెంబర్ త్రీలో ఏఎక్స్ స్క్వేర్, అదే ఇందాక రాసిన ఈక్వేషను, టూ హెచ్ఎక్స్వై ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో ఇది అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, సమ్ ఆఫ్ ద ఇండిసెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో అప్పుడు దీన్ని మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్గా తీసుకుంటాం. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ అండ్ వై విత్ డిగ్రీ 2. సో కొన్ని ఇంపార్టెంట్ థీరమ్స్ ఉన్నాయి, అవి మనం ప్రూఫ్స్ ఫైన్ అవసరం లేదు, కాకపోతే వాటి ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. సో ఆ థీరమ్స్ అనేవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థీరమ్ నెంబర్ 1, ఇఫ్ ఏ కామా బి అండ్ హెచ్
a comma b and h are not all zero, not all zero, then the equation h is equal to ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of straight line if and only if h square greater than or equal to ab. Okay, so homogeneous equation ఇచ్చాడు, అది ax square plus 2hxy plus by square. అంటే ఇక్కడ ab h అనేవి నాట్ ఆల్ జీరో, అన్ని జీరో కావు. ఓకేనా, ఏదైనా జీరో అవ్వచ్చు కానీ బట్ నాట్ ఆల్ జీరో. అన్ని జీరో అయితే అది ఈక్వేషనే జీరో అవుతుంది. సో అప్పుడు దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని అనరు, అసలు ఈక్వేషన్ అని అనరు. సో అన్ని జీరో కావు. సో దేర్ఫోర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్, రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడు? ఓన్లీ ఫండ్ ఓన్లీ హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. ఈ హెచ్ స్క్వేర్ అనేది సో ఇక్కడ టూ కేసెస్ ఉంటాయి. ఒకటి హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అయినా ఉండాలి, లేదా సెకండ్ కండిషన్ ఆర్ హెచ్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఏబి. సో అంటే ఏబి ప్రోడక్ట్ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఉండాలి, లేదా హెచ్ స్క్వేర్ ఇస్ గ్రేటర్ దాన్ ఏబి. సో అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు, సో గివెన్ కండిషన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది ఒక థీరం. ఓకే, సో థీరం నెంబర్ టూ, ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ త్రూ ద ఆరిజిన్ then the sum of the slopes of line is then the sum of the slopes of lines is okay. ఒక పే ఇది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా, సో దాని సమ్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ టేకెన్ యాజ్ మైనస్ 2h బై బి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఏ బై బి. సో అంటే చూడండి, ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ త్రూ ద ఆరిజిన్ దెన్ ఫైండ్ ద. సో అయితే ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా, అంటే టూ లైన్స్ ఉంటాయి, ఆ టూ లైన్స్కి స్లోప్స్ ఉంటాయి. అది ఏంటి? m1 m2 మనం స్ట్రైట్ లైన్స్లో డిస్కస్ చేసాం. టూ లైన్స్ యొక్క స్లోప్స్ m1 m2 అనుకుంటే సమ్ ఆఫ్ స్లోప్స్ అనేది మైనస్ 2h/bగా తీసుకోవాలి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు a/bగా తీసుకోవాలి. దట్ ఈస్ అంటే ఏంటి, m1 అండ్ m2 ఆర్ స్లోప్స్ అయితే, సో m1 m2 అనే స్లోప్స్ అయితే ఇచ్చిన థీరం స్టేట్మెంట్ బట్టి మనకి ఏంటంటే m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h/b అని, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్. సో దట్ ఈస్ m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకేనా, సో ఇచ్చిన దాని ప్రకారం ఈ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది మైనస్ 2h/bగా, సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది a/bగా తీసుకుంటాం. సమ్ ఆఫ్ ద స్లోప్స్ 2h/b, ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ m1 m2 a/bగా తీసుకుంటాం. ఓకే, సో దీన్ని బట్టి ఇంకా మనకి ఫర్దర్గా ఇంకో కండిషన్ ఏంటంటే, సో m1 మైనస్ m2, సో ఇప్పుడు m1 మైనస్ m2 కనుక్కుందాం. అంటే m1 మైనస్ m2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
also and chudandi also m1 minus m2 whole square is equal to manake end formula m1 plus m2 whole square minus 4 m1 m2 adi etla ante a minus b whole square is equal to a plus b whole square minus 4 ab so ee formula prakaram difference of slopes okay identi sum of slopes సమ్ ఆఫ్ స్లోప్స్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ సో నౌ దిస్ రిప్రజెంట్స్ డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ఇది డిఫరెన్స్ డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ఓకే దిస్ రిప్రజెంట్స్ ఎం వన్ మైనస్ ఎం టూ రిప్రజెంట్స్ డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ సో ఇక్కడ చూడండి ఎం వన్ ప్లస్ ఎం టూ హోల్ స్క్వేర్ అంటే ఎం వన్ ప్లస్ ఎం టూ ఏంటి మైనస్ టూ హెచ్ బై బి హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏబి ఎం వన్ ఇంటూ ఎం టూ అంటే ఏబి ఓకే సో దాని ప్రకారం సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ హెచ్ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ బై బి సో ఇక్కడ డినామినేటర్ బి స్క్వేర్ ఉంది బి స్క్వేర్ బి ఉంది అంటే డినామినేటర్ బి స్క్వేర్ తీసుకుంటే ఫోర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏబి ఫోర్ ఏబి బై బి స్క్వేర్ సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ కామన్ తీసామంటే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై బి స్క్వేర్ సో డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ అనేది ఫోర్ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై బి స్క్వేర్ సో అలా మనం డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ తీసుకుంటాం సో సో దేర్ ఫోర్ డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ఎం వన్ మైనస్ ఎం టూ ఇజ్ ఈక్వల్ టు సో ఇక్కడ స్క్వేర్ కదా ఎం వన్ ఎం టూ హోల్ స్క్వేర్ కదా సో స్క్వేర్ని ఇజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ తీసుకెళ్తే సో ఈ ఫోర్ అనేది టూ అవుతుంది దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే ప్లస్ ఆర్ మైనస్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏబి బై బి సో బి స్క్వేర్కి బి వస్తుంది సో దీన్ని డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ ఫోర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై బి సో మాడ్యులస్ బి పెట్టుకుందాం సో ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం కాబట్టి సో ఇది డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ అనమాట సో ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్ సమ్ ఆఫ్ స్లోప్స్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ని యూజ్ చేసుకుని మనం డిఫరెన్స్ ఆఫ్ స్లోప్స్ని ఇలా ఫైండ్అవుట్ చేయొచ్చు థీరం నెంబర్ త్రీ ఇఫ్ థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇఫ్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ బిట్వీన్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై లైన్స్ రిప్రజెంటెడ్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ బివై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీరో దెన్ సో ఆ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ థీటా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h square and tan theta is equal to 2 into h square minus ab by a plus b okay so ipudu angle theta anedi oka angle between the given lines represented by the so pair of straight lines ante ipudu two lines teeskunnam ankonde graph lo సో ఇట్లా ఉన్నాయి టూ లైన్స్ సో ఇప్పుడు తీటా అనేది యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ అది ఇట్లా కావచ్చు ఇలా కావచ్చు ఎలా అయినా కానీ సో తీటా అనేది ఒక యాంగిల్ అనుకుంటే ఓకేనా ఆ యాంగిల్ ఎలా ఫైండ్అవుట్ చేస్తామంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ హెచ్ స్క్వేర్ లేదా ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి బై ఏ ప్లస్ బి సో ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించి మనం యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ అనేది చూస్తాం ఓకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి ఓకే ఎగ్జాంపుల్
Let us find angle between the straight lines represented by the equation. Find the angle between the lines represented by the pair of straight lines. So 2x square minus 3xy minus 6y square is equal to 0. Okay, so angle find out cheyamannaru adi cos theta or it may be tan theta. So cos theta and tan theta upayoginchi manam vaati madhya angle anedi find out cheyochu. So solution: given pair of straight line is so which is 2x square minus 3xy minus 6y square is equal to 0. So aithe dinni which is in the form of, so the general form of pair of straight line is entadi pair of straight line general form ax square plus 2hxy plus by square. Okay, compare చేస్తే మనకి a is equal to 2 అని అర్థమవుతుంది. నెక్స్ట్ b is equal to minus 6 అండ్ ఇక్కడ 2h is equal to minus 3 అండ్ 2h is equal to minus 3, therefore h is equal to minus 3 by 2 minus 3 by 2. సో ఇప్పుడు ఏంటి ఫైండ్ అవుట్ చేయమంది, యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. So angle between the straight lines formula ఏంటి, cos theta is equal to or tan theta is equal to. So ఇప్పుడు angle between the straight lines, so we have therefore theta be the angle between the pair of straight lines. Okay, theta అనేది యాంగిల్ అనుకుంటే then tan theta is equal to so in formula 2 into h square minus ab by a plus b. So మనకి ab values h value మూడు ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం, which is equal to 2 into h square means minus 3 by 2 whole square minus ab means 2 into minus 3 minus 6 sorry that is equal to 6 by a plus b means a value 2, so 2 minus 6, so which is equal to so 2 into square root of this is 9 by 4, so this is plus 12. Okay, by so 2 minus 6 that is equal to 4, so here 2 into square root of this is 48 plus 9, so that means 57. So this is 2 times cancel. So next square root of 57, we have 57 by 4 by minus 2, so which is equal to, so దీన్ని ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 57 బై ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ని 2 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 2 4 అవుతుంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, సో మైనస్ 4. సో ఇక్కడ మనకి ఈ సో ఇందాడు ఫార్ములా ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది, సో దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏబి, సో దట్ మీన్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఈ మాడ్యులస్ ఆఫ్ 2 అంటే ఇంకా దట్ ఈస్ పాజిటివ్ వాల్యూ, సో దేర్ ఫోర్ ట్యాన్ థీటా యాంగిల్ హెన్స్ ద యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ ఈస్ బిట్వీన్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ is theta is equal to tan inverse of square root of 57 by 4 d. okay, so ee vidhanga mana theta anedi find out chestam. Next theorem number 3, so theorem number this is 4 or 3 that may 4 and 4 anukunta,
okay. Let the equation of two intersecting lines be, let the equation of two intersecting lines be lines b, that means pair of straight lines. Meeku ardham kaadu intersect ante okka vela ardham kaapothu pair of straight lines bracket lo pair of straight lines l1 is equal to a1 x plus b1 y plus c is equal to 0 and a2 x plus b2 y plus c2 is equal to 0, then the equation of bisectors of the angles, then the equation of the bisectors of the angles, bisector of the angles between L1 and L2 is equal to 0, or A1x plus B1y plus C1 by square root of A1 square plus B1 square is equal to plus or minus a2x plus b2y plus c2 by square root of a2 square plus b2 square. Okay. So, ఏమి ఇచ్చాడు? టూ లైన్స్ ఇచ్చాడు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఈ టూ లైన్స్ అనే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్లో చెప్పుకున్నాం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆ కాన్సెప్ట్లో. సెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్, అంటే ఒక లైన్ అనేది అది ఎలా ఉంటుంది అంటే చూడండి ఇట్లా. సో మనం గ్రాఫ్ తీసుకున్నామంటే, సో దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, వాడేమన్నాడు? ద ఈక్వేషన్ ఆఫ్ ద బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్. సో ఇక్కడ యాంగిల్స్ ఉంటాయి కదా మనకి. సో ఈ యాంగిల్స్లో, సో ఒక లైన్ పాస్ అవుతుందంటే, సో ఫర్ సపోజ్ ఇట్లా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఏంటి, ఇక్కడ యాంగిల్స్లో నుంచి ఒక లైన్ పాస్ అవుతూ వెళ్తుంది. సో దాన్ని బైసెక్టర్ యాంగిల్ అంటారు. సో ఆ బైసెక్టర్ యాంగిల్స్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్, సో ఈ టూ లైన్స్ ఉన్నాయి కదా, ఇదొకటి ఈ టూ లైన్స్ని సో ఇలా తీసుకుంటారు. ఏ వన్ ఎక్స్ ప్లస్ బి వన్ వై ప్లస్ సి వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బి టూ స్క్వేర్. సో ఇది ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ద ఈక్వేషన్ ఆఫ్ బైసెక్టర్స్ ఆఫ్ ద యాంగిల్స్ బిట్వీన్ ఓకే ఎల్ వన్ అండ్ ఎల్ టూ. సో ఈ ఈక్వేషన్ అనేది ఈ బైసెక్టర్ ఈక్వేషన్, యాంగులర్ బైసెక్టర్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క ప్రూఫ్ అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ బైసెక్టింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 7x plus y plus 3 is equal to 0 and x minus y plus 1 is equal to 0. Okay, so ee theorem nunchi mano aa equation anedi find out cheddam. Solution, so given lines are 7x plus y plus 3 is equal to 0 and x minus y
plus 1 is equal to 0. Therefore, the equation of straight line bisecting the angles is given by, so the formula into a1x plus b1y plus c1 by square root of a1 square plus b1 square is equal to plus or minus a2x plus b2y plus c2 by square root of a2 square plus b2 square. So ee formula upayoginchi manam equation of straight line ni find out cheyochu. So that is ante ichina equation 1 ichina equation 2 ni raaskovachu. So which implies, so 7x plus y plus y plus 3, okay, that is the first equation by square root of, so a1 square plus b1 square, that is equal to 7 square plus b means 1, b value is equal to 1 square is equal to plus or minus, so next equation x minus y plus 1 by square root of 1 square plus minus 1 square, so which also can be written as 7x plus y plus 3 by, so this value is square root of 49 plus 1 plus or minus x minus y plus 1 by square root of 1 plus 1, so 1 plus 1 is equal to 0, so which implies 7x plus y plus 3 by square root of 50 plus or minus x minus y plus 1 by square root of 2 is equal to 0. Okay, so దీన్ని సాల్వ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 50 అంటే so this can be solved by, so that is ఇదెలా రాసుకోవచ్చు అంటే 7x plus y plus 3 into so 2 root 50 into root 2, that is equal to so దీన్ని 2 root 5 so plus or minus 5 into x minus y plus 1 is equal to 0, so దీన్ని సాల్వ్ చేస్తే మనకి సో ఇట్లా వస్తుంది, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో దట్ ఈస్ అంటే సో 7x అంటే ఇక్కడ 5x ఉంది, ఒకటి ప్లస్ ఒకటి నెగిటివ్, సో ఒకసారి యాడ్ చేసి ఒకసారి సబ్ట్రాక్ట్ చేసామంటే మనకి సో దట్ ఈస్ 7x plus 5x, ఓకేనా, సో సబ్ట్రాక్ట్ చేసి మనం సాల్వ్ చేసామంటే మనకి ఏ కండిషన్స్ వస్తాయంటే x plus 3y minus 1 is equal to 0 అండ్ 3x minus y plus 2 is equal to 0, సో ఒకసారి యాడ్ చేసి ఒకసారి సబ్ట్రాక్ట్ చేసామంటే మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి, సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ యాంగులర్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద గివెన్ లైన్స్.